హాయ్ స్టూడెంట్స్, సో ఆంధ్రప్రదేశ్ నుండి ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాను, ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చేంతవరకు మీరు ప్రిపరేషన్ రిలేటెడ్ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని. సో ఫైనాన్షియల్ రిలేటెడ్ అప్రూవల్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఫామ్ అయ్యారు. సో అది ఎలా ఫామ్ అయింది ఏంటనేది కూడా నాకు తెలియదు. సో వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, దాని తాలూకు రిక్వెస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో సీఎం ఆఫీస్కి కానీ లేదా ఏపీపీఎస్సీ కానీ, నేను ముందే మీకు చెప్పాను ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఏమి ఉండదు ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చేంతవరకు అని, బట్ స్టిల్ వాళ్ళైతే ఏపీపీఎస్సీకి కూడా లెటర్స్ పంపారు. సో ఏపీపీఎస్సీ నుంచి మేము కూడా వెయిటింగ్ వాళ్ళు ఎప్పుడైతే మన దాని తాలూకు రిప్లై కూడా నేను మీకు టెలిగ్రామ్లో పెట్టాను. సో గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే మేము కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అన్నట్టుగానే వాళ్ళ రిప్లై అనేది ఉంది, అది కూడా నేను మీకు టెలిగ్రామ్లో పెట్టాను. బట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టేజ్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ అప్రూవల్. అది వచ్చేంతవరకు ఎవరు ఎన్ని చెప్పినా న్యూస్ పేపర్లు ఏం పడ్డా అది వేస్ట్. నన్ను అడిగినంతవరకు గవర్నమెంట్ అంత బర్డెన్ తీసుకోవడానికి రెడీగా ఉందా లేదా అనే దానికి ప్రూఫే మనకు ఫైనాన్షియల్ అప్రూవల్. సో ఫైనాన్షియల్ అప్రూవల్ అనేది వస్తే ఫ్యూచర్లో అయినా నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఫైనాన్షియల్ అప్రూవల్ తెప్పించడం కోసం గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కొంతమంది లెటర్స్ అయితే పంపారు. బట్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా పెట్టాను, కానీ స్టిల్ మీరు వీడియో చేస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది అని స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో సపరేట్గా చేస్తున్నాను. ఆల్రెడీ సెప్టెంబర్ 1st నేను లెటర్ పెట్టాను మీకు, స్టూడెంట్ తయారు చేసింది అది. సో యాజ్ ఇట్ ఈస్ అదే లెటర్ నేను మళ్ళీ టెలిగ్రామ్లో పెడుతున్నాను. అలానే వాళ్ళందరూ ఫామ్ చేసుకున్నటువంటి గ్రూప్ తాలూకు లింక్ కూడా షేర్ చేయమని తను అడిగాడు. సో ఆ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీ తరపు నుంచి నోటిఫికేషన్ రిలేటెడ్ ఫైనాన్షియల్ అప్రూవల్ తెప్పించడానికి ఏం చేయొచ్చో అది చేయండి. సో వాళ్ళు 20వ తారీఖు ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉందని, ఆ లోపు లెటర్స్ వస్తే ఎంతో కొంత అవకాశం ఉంటుంది అని అంటున్నారు. సో ఫస్ట్ గవర్నమెంట్ ఈ వేకెన్సీలు ఫిల్ చేయడానికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇవి పనిచేస్తాయి. నన్ను అడిగితే లేదు మనం ఈ సర్వేయర్లు సచివాలయ ఎంప్లాయీస్తోనే మేనేజ్ చేద్దాం అనుకునే తరహాలో ఆలోచన ఉంటే మాత్రం మనం చెప్పలేం. బట్ మన వైపు నుంచి మనం అంటే మీరు ఇది ఇలా చేయగానే వచ్చేస్తుందా అని అడుగుతారు కాబట్టి స్టూడెంట్స్, ముందే చెప్తున్నాను మీ వైపు నుంచి అయితే మీరు ప్రయత్నం చేయండి. సీరియస్గా ప్రిపరేషన్లోకి ఎప్పుడు దిగాలి అంటే ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ప్యారలల్గా, అది కూడా ఏమి ఉన్న జాబులన్నీ వదిలేసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, క్రాక్ చేయొచ్చు, డెఫినెట్లీ దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఆ లెటర్ ఫార్మాట్ ఏదైతే ఉందో, లెటర్స్ మీరు పంపించాల్సినటువంటి లెటర్స్ ఆ ఫార్మాట్ ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఆ గ్రూప్లో మీరు ఏదైనా డిస్కస్ చేసుకునేది ఉంటే చేసుకుని ఫర్దర్ స్టెప్స్ మీరు ఏం తీసుకుంటారో. సో స్టూడెంట్స్ నన్ను ఇలా సపోర్ట్ చేయండి సార్, ఏడబ్ల్యూ నోటిఫికేషన్కి ఉన్నటువంటి లాస్ట్ ఛాన్స్ అన్న టైం కూడా లేదు అని అడగడం వల్ల వీడియో చేస్తున్నాను అంతే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.